ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతియు, వాగ్దానము, భక్తుల కొరకు నిర్ణయించిన పని, బాబా కథలు, వారి ప్రేమ, సముద్ర మధ్యమున దీపస్తంభములు, రోహిల్లా కథ, వారి మృదుమధురమైనట్టియు అమృతతుల్యమైనట్టియు పల్కులు. సాయిబాబా యొక్క అనుమతియు, వాగ్దానము. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగానుంచుము, నా మాటలయందు విశ్వాసమునుంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించిపోవును. వానిని శ్రద్ధాభక్తులతో ఎవరు వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇవి విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను, నా నామము ప్రేమతోనుచ్చరించిన వారి కోరికలన్నయూ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారి నన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులైతే మనఃపూర్వకముగా నాపై ఆధారపడియున్నారో వారి కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడువారి కంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే శరణాగతి వీడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనస్సున నిలిపెదరో, వారి బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచములోని వాణినన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మరణము చెయ్యుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకొని వారు ప్రపంచ విషయములందెట్టు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తియందుంచుకొన్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. నన్ని సచ్చరిత్ర వ్రాయమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియనివాడనగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు. అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే అంత కఠినమైన పని ఎనర్చ శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పెరికివేసి వారి కథలను వారే వ్రాసుకునిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు కాదు. బ్రాహ్మణుడవై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండటచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకుంటెని. కాని భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చెయ్యును, కుంటివాణిని పర్వతములు దాటునట్లు చెయ్యును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వాని వల్ల జరగదు, కాని చంద్రోదయము వల్ల జరుగును. బాబా కథలు, దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతము కంటే తీయగానుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చెయ్యును. యోగీశ్వరుల కథలు పవిత్రములు.
అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములను నిష్క్రమించును. అవి మన హృదయమునందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోవును, శరీర గర్వము మాయమైపోవును, కావలసినంత జ్ఞానము నిల్వ చెయ్యబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనము. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము. త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను, నామములను పాడుట మోక్ష మార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను. భగవత్ కథలను వినుట వలన, పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చెయ్యును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మరణము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతమును వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడగనే యుంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగునని బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చెయ్యును. బిడ్డకు ఈ విషయం ఏమయూ తెలియదుగాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందమును పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా ఎందట్టి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916 నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించుతిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీ పోయితిని. అన్నా చించణీకర్ నా గురించి బాబాతో నిట్లనెను. దయచేసి వాని ఎందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికింకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసివేయుము. వానికి ఆనందము కలుగునట్లు చెయ్యుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. వానికింకొక ఉద్యోగము దొరుకును. కాని వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే యుండును. ఎన్నటికి నీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నావైపు త్రిప్పవలను. నాస్తికుల, దుర్మార్గుల సహవాసము విడువవలను. అందరి ఎడ అణకువ, నమ్రతలుండవలను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడియున్నది. మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడునగు రోహిల్లాయొకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకవేయునట్లు బిగ్గరగా నరుచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును, అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని నోర్చుకొనిరి. తుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపుమని బతిమాలిరి. బాబావారి ఫిర్యాదును వినకపోవుటయే కాక
వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియూ, ఆమె గయ్యాళియనియూ, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుననియూ బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్యయేనగా దుర్బుద్ధియని బాబా అభిప్రాయము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలయందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోడ్చుకుని బాధను సహింపవలసినదనియూ, అది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండెరి. అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ నున్నప్పటికీ, ఏమి చేసినప్పటికీ నాకు తెలియునని బాబుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితిలయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఎవరి సేవ చెయ్యక గురుసేవయ్యే చేయుటకు నిశ్చయించి తిని, కానీ అన్నా చించణీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదాయని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను, కాని అది కొద్దికాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చెయ్యక శ్రీ సాయిసేవకు నా జీవితమంతయూ సమర్పించితిని. ఈ అధ్యాయము ముగించక ముందు చదువరులకు నేను చెప్పునదేమన, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరమందభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలను. వారి ప్రేమ సహజముగా నుండవలను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందరుగాక. ఇతర మార్గములవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ నున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తుయందేయుండునట్లు బాబాను కూడా నెల్లవారు తమ హృదయములయందు స్థాపించుకొందురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 3వ అధ్యాయము సంపూర్ణము.